హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 8వ అధ్యాయంలో 48వ శ్లోకం నుంచి ఈరోజు చూసుకున్నాం. 47 శ్లోకాల వరకు కూడా మనం జరిగిందని ఒకసారి పునః పరిశీలిస్తే, సో శ్రీకృష్ణ భగవానుడు బాల్య లీలల్ని చూపిస్తున్నారు. తన నోట్లోనే విశ్వరూపాన్ని చూపించడం అనేటువంటి జరిగింది. విశ్వరూపాన్ని చూసినటువంటి యశోదామాత యోగమాయ ప్రభావం వల్ల తను చూసినటువంటి విశ్వరూపాన్ని కూడా మర్చిపోయారు. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఆమెకు అర్థమైనా కానీ ఆ తరువాత యోగమాయ ప్రభావం వల్ల శ్రీకృష్ణుడిని తన పుత్రుడుగానే భావిస్తుంది, కానీ శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా భావించలేదు అనేటువంటిది మనం ఇప్పటి వరకు కూడా చూసాం. అయితే ఈ యొక్క బాల్యలీలను విన్నటువంటి ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది అని అంటే, ఆహా, యశోదామాత ఎంత అదృష్టవంతురాలు! ఆమెకు ఉన్నటువంటి అర్హత ఏమిటి? ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా యశోదామాతకి పుత్రుడుగా జన్మించి ఆమెకి ఇంత అదృష్టాన్ని కలిగించారు? బాల్య లీలలకి ప్రత్యక్ష సాక్షిగా ఉండేలా యశోదామాతకి నందుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేటువంటిది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న. సో ఇదే ప్రశ్నని సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు కూడా అడిగారు. పుట్టింది దేవకీ వసుదేవులకి, కానీ పెరిగింది నంద యశోదల దగ్గర. దేవకీ వసుదేవులు కృష్ణుణ్ణి పుత్రుడుగా పొందగలిగారు, కానీ కృష్ణుడి యొక్క బాల్య లీలలను చూసేటువంటి అదృష్టాన్ని వాళ్ళు పొందలేకపోయారు. ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి అనర్హత? యశోదామాతకు ఉన్నటువంటి, నందుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అనేటువంటిది మనందరికీ కూడా సంశయం రావచ్చు. అందుకనే పరీక్షిత్ మహారాజు అదే ప్రశ్నను అడిగారు సుఖదేవ గోస్వామిని. సో ఎవరు వీళ్ళు? ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళ ఇంట్లో బాల్య లీలలు చేశారు, వీళ్ళు ఉండేటువంటి ప్రదేశంలో బాల్య లీలలు చేశారు, వీళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అడిగితే సుఖదేవ గోస్వామి నంద యశోదల యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తూ ఉన్నారు. ఓకే, సో నంద యశోదులు పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేటువంటి విషయం మనం ఈ రోజు 48వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడో మనం ఈ రోజు డీటెయిల్గా చూద్దాం. 48వ శ్లోకం సునీత మాతాజీ. శ్రీ శుక ఉవాచ శ్రీ సుక ఉవాచ ద్రోణో వసూనాం ప్రవరో ధరయా భార్యయా సహా. ద్రోణో వసూనాం ప్రవరో ధరయా భార్యయా సహా. పరిష్యమాన ఆదేశాం బ్రహ్మణస్తమువాచః. పరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచః. భావం సుఖదేవ గోస్వామి పలికెను. వసుశ్రేష్ఠుడు ద్రోణుడు తన భార్యయుడు ధరతో కూడి ఆదేశ పాలనము చేయుటకు బ్రహ్మతో ఇట్లు పలికెను. భాష్యము: బ్రహ్మ సంహిత 5.37 యందు ఇట్లు చెప్పబడినది. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి స్థాభిర్యయేవ నిజ రూపతయా కళాభిహి గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతో గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు ఎచ్చట అవతరించినను స్వపార్షదులతో కూడి అరుదెంచును. ఈ పార్షదులు సామాన్య జీవులు కారు. శ్రీకృష్ణ లీలలు నిత్యమైనవి. దేవదేవుడు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు నిత్య పార్షదులతో కలిసి అరుదెంచును. కనుక నంద యశోదలు శ్రీకృష్ణుని నిత్య తల్లిదండ్రులు. దీని భావమేమనగా శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించినను నంద యశోదలు దేవకి వసుదేవులు అతని తల్లిదండ్రులుగా అవతరించరు. వారు శ్రీకృష్ణుని దేహాంశులే కాని సామాన్య జీవులు కారు. పరీక్షన్ మహారాజునికి ఈ విషయం చక్కగా తెలిసినను సాధన సిద్ధి ద్వారా సామాన్య మనిషికి ఇట్టి స్థితిని చేరుట సాధ్యమేనా అని సుఖదేవ గోస్వామి వలన తెలుసుకున్నట్టు ఉత్సాహపడిను. నిత్య సిద్ధ సాధన సిద్ధ ఎనుచు రెండు రకములకు పూర్ణత్వ స్థితులు కలవు. నిత్య సిద్ధుడు శ్రీకృష్ణ భగవాను యొక్క నిత్య పార్షదుడు, శ్రీకృష్ణుని దేహాంశ కాగా సాధన సిద్ధుడు సామాన్య వ్యక్తి. పుణ్య కర్మాచరణము ద్వారా విధి నియమయుక్త భక్తి యోగము ద్వారా అతడు ఆ స్థితిని చేరును. సామాన్య మానవుడు నందయశోదన స్థితిని బడయగలడా అని తెలుసుకొనగోరుట పరీక్షన్ మహారాజు ప్రశ్న యొక్క ఉద్దేశం. ఆ ప్రశ్నకు సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం పుసకెను. ప్రేక్షణ ప్రభుజి ధన్యవాదాలు ప్రభుజి. సో వసుశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు మరియు ఆయన భార్య అయినటువంటి ధర, ధర అంటే ఎవరండి? ధర ధరాతలం, భూమి భూమి భూమి. ఇక్కడ ఆ భూమి కాదు, ఓకే, ఈమె పేరు ధర. ఓకే, సో
ద్రోణుడు వసుశ్రేష్ఠుడు. యాక్చువల్గా ధర కూడా వసుశ్రేష్ఠురాలే. అంటే వసు అంటే అష్టవసుల్లో మనం చెప్పుకున్నటువంటి, ఇంతకుముందు మనం అష్టవసులు 8 మంది వసువులు గురించి చెప్పుకున్నాం. భగవద్గీత క్లాస్లో వచ్చినప్పుడు వసువులు గురించి వచ్చినప్పుడు మనం 8 మంది వసువులు గురించి చెప్పుకున్నాం. మీకు కావాలంటే భగవద్గీత ఆ శ్లోకం రికార్డింగ్ ఉంది, అది ఎవరెవరు ఏమిటి అనేటువంటిది మనం అందులో ఆ వసువుల గురించి నేను చెప్పినటువంటి క్లాస్ మీరు వినొచ్చు. అయితే ద్రోణుడు, ధర, వీళ్ళిద్దరూ కూడా వసువుల్లోనే. అంటే వసువులు అంటే కేవలం మగవాళ్ళనే కాదు, వసువుల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ధర ఆడామె స్త్రీ. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా ఒకసారి బ్రహ్మతో మాట్లాడారట. ఏం మాట్లాడారు అనేటువంటి విషయం తెలుస్తుంది. యాక్చువల్గా ఈ వసువు, ధర అనే నందుడు యశోద తర్వాత జన్మలో, ఓకే, తర్వాత జన్మలో నంద యశోదలుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేయడానికి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు తన యొక్క నిత్య పార్షదులతో కూడి వస్తారు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడితో లీలలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ, లీలల్లో భాగం పంచుకున్నటువంటి వాళ్ళందరూ మేజర్గా పార్షదులు. ఓకే, పార్షదులు అంటే నిత్య సిద్ధులు. పార్షదులు అంటే నిత్య సిద్ధులు, అంటే భగవంతుడి యొక్క శరీర అంగాల్లాగా అనమాట వాళ్ళు. సో భగవంతుడు, భగవంతుడితో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు భగవంతుడు ఆధ్యాత్మిక విషయంలో ఉంటే ఆధ్యాత్మిక విషయంలోనూ ఉంటారు, భౌతిక విషయంలో ఉంటే భౌతిక విషయంలోనూ ఉంటారు. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు, భగవంతుడి తోటి లీలలు చేస్తారు. ఏ ఏ యూనివర్స్లో, ఏ విశ్వంలో ఆయన లీలలు చేస్తూ ఉంటే ఆ విశ్వంలో, ఆ లీలల్లో భాగం పంచుకోవడం కోసం వీళ్ళందరూ కూడా అక్కడికి కూడా వెళ్తారు. సో మనం చూస్తే ఈవెన్ చైతన్య మహాప్రభువు కూడా అవతరించినప్పుడు నిత్య పార్షదులతో కూడి అవతరించారు. ఆయన హరినామాన్ని ఒక ఆయుధంగా తీసుకొని తన నిత్య పార్షదులతో కూడి ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. పంచతత్వంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నలుగురు ఎవరండి అంటే నిత్య పార్షదులు, కృష్ణుడి యొక్క నిత్య పార్షదులు వాళ్ళు. సో ఈ నిత్య పార్షదులతో కూడి శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు. అలాంటి నిత్య పార్షదుల స్థాయికి సామాన్యమైనటువంటి జీవుడు చేరుకోవడము అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే సామాన్యమైనటువంటి జీవుడు సాధన చేసి నిత్య పార్షదుల స్థాయికి వెళ్ళాలి. ముక్తులు అనేక రకాలు ఉంటాయి. నిత్య పార్షదులుగా మారడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ముక్తి. సో ఒక్కసారి మనం కనుక నిత్య పార్షదులం అయిపోయాము అని అంటే ఇంకా శాశ్వతంగా శ్రీకృష్ణుడితో బంధాన్ని కలిగి ఉంటాం. శాశ్వతంగా శ్రీకృష్ణుడు ఎక్కడ ఎప్పుడు ఎలా లీల చేయాలి అనుకుంటే ఆ లీలలో మనల్ని కూడా భాగం చేస్తారు. ఏ విధంగా అయితే ప్రతి యుగంలోనూ ప్రతి కృష్ణుడు అవతరించినప్పుడల్లా అర్జునుడు కూడా ఎలా అవతరిస్తున్నారో అలా మనకు తెలియదు ఎవరిలా అవతరిస్తున్నారు అని. కొన్ని అవతారాలు నరనారాయణుల్లో నరుడుగా, తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జునులో అర్జునుడుగా. సో కృష్ణుడితో పాటు ఆయన పార్షదుడు కాబట్టి ఆయన అలా రావడం అనేటువంటిది జరిగింది. అలానే ఈ నిత్య సిద్ధ భక్తులు, సాధన భక్తులు, సాధన సిద్ధ భక్తులు అనేటువంటి రెండు రకాల భక్తులు ఉంటారు. పరీక్షిత్ మహారాజుకు వచ్చినటువంటి డౌట్ ఏంటి అని అంటే సాధన సిద్ధ భక్తులు నిత్య సిద్ధ భక్తులు ఎప్పటికైనా కాగలుగుతారా, నిత్య సిద్ధ భక్తుల స్థాయికి వెళ్ళగలుగుతారా అనేటువంటిది డౌట్. అందుకనే నంద యశోదల గురించి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు నిత్య సిద్ధ భక్తులు కాకపోతే వీళ్ళకి ఈ అధికారం రాదు, ఈ అవకాశం రాదు. మరి వీళ్ళు ఏమన్నా సాధనలు చేసి అలా వచ్చారా, లేకపోతే వీళ్ళు నిత్య సిద్ధ భక్తులైనా అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతున్నారు. అంటే ఆయన పార్షదులైనా లేకపోతే సాధన చేయటం వల్ల వాళ్ళకి అర్హత వచ్చిందా అనేటువంటిది పరీక్షిత్ మహారాజుకు వచ్చినటువంటి సంశయం. ఈ ప్రశ్నకి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్తూ వసుశ్రేష్ఠులైనటువంటి ద్రోణుడు, ధర ఒకసారి బ్రహ్మతో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ 49వ శ్లోకం మంజులతమ జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ. ఎవరు మా ప్రభుజీ? మంజులతమ హరే కృష్ణ ప్రభుజీ. జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ. భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్. భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్. ధరా ద్రోణులు ఇట్లు పలికెరి, మేము ధరిత్రి యందు. హరే కృష్ణ నమస్తే. నమస్తే హరే కృష్ణ నమస్తే.
మేము ధరిత్రి యందు జన్మించుటకు అనుమతింపుము. మేము జన్మించిన పిదప పరమేశ్వరుడు లోకేశ్వరుడు నగు దేవదేవుడు అవతరించి జీవిత చరమ లక్ష్యముకు భక్తి యోగమును విస్తరింపజేయుగాక. భౌతిక జగత్తునందు జన్మించిన వారలు ఆ భౌతిక యోగమును చేపట్టి భౌతిక జీవనమునందలి దుఃఖమయ పరిస్థితుల నుండి తేలికగా విముక్తులు కాగలరు. భాష్యము: దరాద్రోణులు శ్రీకృష్ణుని యొక్క నిత్య జనని జనకులని ద్రోణిని ఈ వాక్కు స్పష్టముగా సూచించుచున్నది. శ్రీకృష్ణుడు అవతరించవలసిన అవసరం ఏర్పడినప్పుడు తొలుత ధరాధ్రోణులు అవతరించగా పిదప శ్రీకృష్ణుడు ఆవిర్భవించును. తన జన్మము సాధారణమైనది కాదని అనగా జన్మ కర్మచమే దివ్యమేవం శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. జన్మ లేడివాడైనను నా దివ్యముకు దేహము ఎన్నడును నశింపదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందు అవతరింతును. భగవద్గీత 4.6. శ్రీకృష్ణుని ఆవిర్భావమునకు ముందు అతని తల్లిదండ్రులకుటకు దరాద్రోణులు అవతరింతురు. వారే ఇప్పుడు యశోదానందులుగా జన్మించిరి. అనగా సాధన సిద్ధి జీవికి శ్రీకృష్ణుని యొక్క తండ్రి ఎగుట గాని తల్లి ఎగుట గాని అసాధ్యము. ఏల ఎనగా శ్రీకృష్ణుని తల్లిదండ్రులు అది వరకే నిర్ణయించబడి ఉన్నారు. కానీ నంద యశోదలు బృందావన వాసులు కనబరిచిన పద్ధతిని నియమములను అనుసరించడం ద్వారా సాధారణ జీవులైనను నంద యశోదలు కనబరిచినట్టి వాత్సల్యమును పొందగలరు. సంతానోత్పత్తి చేయుమని చెప్పినప్పుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని తన పుత్రునిగా బడయుటకు ధరాధ్రోణులు ఈ జగత్తునందు జన్మింపగోరిరి. శ్రీకృష్ణ ఆవిర్భావం అనగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని అర్థము. భక్తుల రక్షణము దుష్టుల వినాశనము అప్పుడు జరుగును. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు జీవిత మహోన్నత లక్ష్యముకు భక్తి యోగమును విస్తరింపజేయును. తత్ప్రయోజనమునకే అతడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించను. ఏలయనగా భక్తి యోగమునకు అరుదెంచినదే మనుజుడు భౌతిక జగత్తు అనగా దుఃఖాలయం అశాశ్వతం యొక్క క్లేశముల నుండి విముక్తిని బడయజాలడు. అట్టి భౌతిక జగత్తునందు జీవులు జీవన సంఘర్షణను సల్పుచుందురు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.7 ఎందు ఇట్లు పలికెను: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనసుతో కలిపి 6 ఇంద్రియములతో వారు తీవ్ర సంఘర్షణము కావించుచున్నారు. సుఖమును బడయుటకు జీవులు తీవ్ర యత్నము కావింతురు. కానీ భక్తి యోగమును చేపట్టనిదే వారికి సుఖము లభించదు. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు ఇట్లు స్పష్టముగా చెప్పియున్నాడు: అశ్రద్ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ శత్రుంజయుడా, నా భక్తియుత సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. కనుక వారు ఈ భౌతిక జగత్తు నందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. భగవద్గీత 9.3. శ్రీకృష్ణోపదేశమును అనుసరించినచో ఇచ్చట జీవితం ఎంత ప్రమాదకరమో మూర్ఖులు ఎరుగరు. అందువలన కృష్ణ భక్తిని చేయుచు ఈ భౌతిక జగత్తునందలి ప్రమాదకరమైన జీవితమును తప్పించుకొనుట కొరకే కృష్ణ చైతన్యోద్యమమును ఆరంభించబడినది. కృష్ణ భక్తిని అంగీకరించుట లేదా అంగీకరించుకపోవుట ఎనడి ప్రశ్నయే లేదు. ఇది ఇష్టమునకు విడువబడినది కాక తప్పనిసరి అయినది. కృష్ణ భక్తిని చేపట్టనిచో జన జీవితము అత్యంత ప్రమాదకరమగును. ఇది ఎంతయు భగవద్గీత యందు చక్కగా వివరింపబడినది. కనుక భౌతిక అస్తత్వమునందలి దుఃఖమయ పరిస్థితి నుండి విముక్తిని బడసడి విధానమును నేర్చుటకు భగవద్గీత యథాతథము ప్రాథమిక అధ్యయనమై ఉన్నది. భగవద్గీతను అవగతము చేసుకొనిన పిమ్మట మనుజుడు శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేయవచ్చును. ఆ తరువాత అతడు చైతన్య చరితామృతమును అధ్యయనమును కావింపవచ్చును. అందువలన ఈ అమూల్యముకు గ్రంథములను మేము సమస్త ప్రపంచమునకు ఒసుగుచున్నాము. జనులు వీటిని అధ్యయనము కావించి క్లేశమయముకు బద్ధ జీవనము నుండి విముక్తులై సుఖవంతులయ్యెదురుగాక. హరే కృష్ణ. బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ బ్రహ్మదేవుణ్ణి ఏమని అర్థిస్తున్నారు అనంటే, మేము భౌతిక విశ్వంలో జన్మించేటువంటి అనుమతి ఇవ్వు అని అర్థిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఏమని అర్థమవుతుంది,
జనరల్గా మనం చూస్తే ఈ భౌతిక విశ్వంలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ కర్మఫలాలకి అనుగుణంగా వస్తారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శరీరాన్ని తీసుకొని మనం అందరం కూడా వస్తున్నాం. అంటే మనకు వచ్చినటువంటి ఈ శరీరానికి కారణం మన పూర్వజన్మ కర్మ ఫలితాలు. భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి జన్మల యొక్క కారణం కూడా మనం ఇప్పుడు చేసినటువంటి ఇంతకు ముందు జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల కారణంగానే మనం వస్తాం. కానీ నిత్య పార్షదులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ భౌతిక విశ్వంలోకి వస్తారు. నిత్య పార్షదులు అని అంటే వాళ్ళేమి బద్ధజీవులు కాదు మనలాగా. మరి అలాంటప్పుడు భౌతిక విశ్వము అనేటువంటిది దుఃఖాలయం అయితే, ఎందుకు భౌతిక విశ్వం దుఃఖాలయము అని అంటే ఇందులో త్రివిధ తాపాలు ఉంటాయి కాబట్టి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. దైవిక. సో ఇలాంటి మూడు రకాల తాపాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. మరి ఇలాంటి మూడు రకాల తాపాలు ఉన్నటువంటి భౌతిక విశ్వంలో వచ్చినటువంటి ఎవరికైనా సరే ఈ కష్టాలను అనుభవించి తీరాల్సిందే, అది భక్తుడైనా సరే. కాకపోతే భక్తుడికి ఈ కష్టాలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు. దానికి గురి దాని ప్రభావితంలోకి వెళ్ళిపోతారు, కానీ భక్తులు దాని వల్ల ప్రభావితులు అవరు. అది భక్తులకి అభక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. మరి ఇలాంటి త్రివిధ తాపాలు ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వంలోకి మరి పార్షదులు ఎందుకు వస్తున్నారు? పార్షదులు వచ్చి ఈ భౌతిక విశ్వంలో ఇంత సుఖం ఉందని వస్తున్నారా? వాళ్ళు రావట్లేదు. ఎందుకు వస్తున్నారు అని అంటే ఈ పార్షదులు భగవంతుడి యొక్క అవతరణకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం, భగవంతుడు అవతరించిన తరువాత ఆ భగవంతుడు తను ఈ భౌతిక విషయంలో చేయాలి అనుకున్నటువంటి లీలలు చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నిటికీ కూడా వీళ్ళు సహకరిస్తూ ఉంటారు. అంటే బద్ధజీవులుగా ఎవరు రాలేదు. బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కానీ, గోపబాలులు కానీ, నంద యశోదలు కానీ, మరి ఏ ఇతర గోవులైనా సరే, ఓకే, బృందావనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కృష్ణ లీలలో కృష్ణుడికి లీల చేయటానికి సహకరించడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బద్ధజీవులు కాదు. అంటే మన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, దేవతల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. మన స్థాయి దేవతల స్థాయి మించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు బృందావనంలో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, బృందావనంలో జన్మ తీసుకున్న వాళ్ళ స్థాయి అది. కాబట్టి మనం బృందావనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బృందావనం వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజ ధోరణిలో మనం మాట్లాడకూడదు. ఓకే, అందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బృందావనంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మీరు అక్కడ ఒక తప్పు చేస్తే 1000 తప్పులు చేసిన దాంతో సమానం. అంటే మీరు బృందావనం బయట ఒక తప్పు చేస్తే దాని ఫలితం ఎంత ఉంటుందో అన్నిటికీ 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది బృందావనంలో అదే తప్పు చేస్తే. కాబట్టి మనం బృందావనం వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా మనం అపరాధం చేయకూడదు. ఓకే, అలానే బృందావనం వెళ్ళినప్పుడు ఒక మంచి చేస్తే 1000 మంచులతో సమానం. ఓకే, 1000 మంచి పనులు చేసిన దాంతో సమానమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అయితే ఇప్పుడు ఈ యొక్క ధర, తరువాత ధర యొక్క భర్త పేరేంటండి? ద్రోణుడు. ఓకే, ధర ద్రోణులు ఇద్దరు కూడా అనుమతిని ఎందుకు అడిగారు ఈ భౌతిక విషయంలోకి రావడానికి అని అంటే పరమేశ్వరుడు లోకేశ్వరుడు అయినటువంటి దేవదేవుడు అవతరించి చరమ లక్ష్యమైనటువంటి భక్తి యోగాన్ని విస్తరింపచేయాలి. భక్తి యోగాన్ని యాక్చువల్ గా కృష్ణుడు ఏం చెప్పారు, నేను ఎందుకు వస్తాను అని చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు కదండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే, ప్రతి యుగంలోనూ నేను ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇక్కడ ధర మళ్ళీ ద్రోణుడు ఏమని అడుగుతున్నారు? భక్తి యోగాన్ని విస్తరింపజేయడం కోసము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏంటి కాంట్రడిక్షన్? భక్తి యోగాన్ని విస్తరింపజేయడం అని అంటున్నారేంటి? యాక్చువల్గా కృష్ణుడేమో నేను ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాను అని అంటున్నారు. మరి ధర ధరణి ఏమో, సారీ, ధర ద్రోణుడేమో కృష్ణుడు వచ్చి భక్తి యోగాన్ని విస్తరింపజేయాలి అని అంటున్నారు. ఏంటి తేడా? ప్రభుజీ భక్తిని భక్తిని పున వాళ్ళు భక్తిని కనుక పెంచాలని చూస్తే అక్కడ ధర్మాన్ని పునఃస్థాపించినట్లేగా ప్రభుజీ. మనం భగవంతుని పొందాలంటే మనం ఆయన ధర్మం ఏంటి, భక్తి చేసి ఆయనని పొందగలుగుతాము, అదే ధర్మం కదా మనది. సో వాళ్ళు భక్తే ధర్మం, భక్తే ధర్మం,
ధర్మం. ధర్మాన్ని స్థాపించడం అంటే భక్తి యోగంలో నిలబెట్టడం. కృష్ణుడు వచ్చి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని అంటే మనందరికీ కూడా భక్తి యోగంలో భక్తి యోగం నేర్పటం, ఓకే, మనందరికీ కూడా కృష్ణ భక్తులుగా మార్చడం, ఇది ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే. ఇది కాకుండా ఏ ధర్మమైనా సరే కైతవ ధర్మం. అంటే ప్రభు భక్తితో ఉంటే ధర్మంగా ఉంటాము, భక్తి లేకపోతే కదా అధర్మంగా నడుస్తాము. అధర్మమే, భక్తి లేకపోతే అధర్మమే. భక్తి కూడా ఏం భక్తి? అనన్యమైన భగవంతుని భక్తి, చూస్తాం, దైవ అనన్యమైన ధర్మం భక్తి, కాకుండా కలుషితమైన ఉండాలి. భక్తి కాదు, కలుషితమైన భక్తి కాదు. ఓకే, కలుషితమైన భక్తి అంటే సోమవారం ఒక దేవత, మంగళవారం ఒక దేవత, బుధవారం ఒక దేవత, గురువారం ఒక దేవత, శుక్రవారం ఒక దేవత, శనివారం ఒక దేవత, ఒక్కొక్క రోజు ఒక్కొక్కల కోసం మనం ఒక్కొక్క రకమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, ఇలాంటివన్నీ చేస్తాం. ఇలాంటి భక్తి కాదు ధర్మం అంటే. ధర్మం అంటే అనన్యమైనటువంటి భక్తి, అంటే కేవలం శ్రీకృష్ణ భగవాన్ భగవానికి మాత్రమే చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది ధర్మం. అది కానిటువంటిది ఏదైనా సరే కైతవ ధర్మం. ఓకే, కైతవ ధర్మం అంటే ఏంటండి? కైతవ అంటే ఏంటి? ధర్మార్థ కామాలు ప్రభుజీ. ధర్మార్థ కామాలు. కైతవ అనేటువంటి పదానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం మొదటి స్కందం మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ మనకి సుఖదేవ గోస్వామి తెలియజేసేశారు కైతవ ధర్మం గురించి తెలియజేసింది. గుర్తుందండి ఎవరికైనా కైతవ ధర్మం అంటే? కైతవ ధర్మం అంటే చీటింగ్. కైతవ అంటే చీటింగ్ కోర్కెలు కోసం చీటింగ్ చీటింగ్ చేస్తుంటారు. చీటింగ్ మోసపూరితమైనటువంటి ధర్మం. అంటే ధర్మార్థ కామాలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మోసం. ధర్మార్థ కామాల కోసం మనం చేసేటువంటి ఏ పుణ్యకర్మ అయినా సరే మనల్ని మనం మోసం చేసుకోవడం. యాక్చువల్గా గోపికలు శ్రీకృష్ణుడు గురించి గోపీగీత పాడుతూ ఉన్నప్పుడు కృష్ణుణ్ణి కితవ అని అంటారు. కితవ అంటే ఏంటి? మోసగాడా అని అర్థం. కృష్ణుణ్ణి ఉద్దేశించి వాళ్ళు కృష్ణుణ్ణి వాళ్ళు పాడుతుంటారు అనమాట. గోపిగీత పాడుతున్నప్పుడు కృష్ణుడిని కితవ అంటారు. ఆ కితవ అనే వాటి నుంచి వచ్చింది కైతవ అనేటువంటిది కూడా. సో కైతవ ధర్మం అంటే మనల్ని మనం మోసం చేసుకునేటువంటి ధర్మం. జనరల్గా చూడండి, మనం వచ్చే జన్మలో స్వర్గలోక ప్రాప్తి రావాలను, వచ్చే జన్మలో ఒక ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టాలను, వచ్చే జన్మలో మంచి అందంతో పుట్టాలను, వచ్చే జన్మలో మంచి కుటుంబంలో పుట్టాలను, ఇలా లేదు అంటే మన భర్త మంచిగా రావాలను, ఇలా మనం చేసేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇది కైతవ ధర్మం. ఓకే, ఇది కైతవ ధర్మం. ఎందుకంటే మనకి నిజమైనటువంటి ధర్మం గురించి తెలియదు కాబట్టి. కృష్ణ భక్తి అనేటువంటిది ఆప్షన్ కాదు. మనం అందరూ అనుకుంటాం, మీరందరూ కృష్ణ భక్తి చేస్తున్నారు నాకు ఇష్టం లేదండి, అది మీ చాయిస్, నా చాయిస్ వేరు, ఎందుకు నేను చెయ్యాలి? చెయ్యకపోతే నేరమా? చేస్తే మంచిదే, కానీ చెయ్యకపోతే నేరం కాదు కదా. ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చెయ్యకపోతే నేరమే. కృష్ణ భక్తి చెయ్యడము అనేటువంటిది ఆప్షన్ కాదు, అది అది తప్పనిసరి, అది తప్పనిసరి. కృష్ణ భక్తి అనేటువంటిది తప్పనిసరి, ఆప్షన్ కాదు. మరి ఎప్పుడు చేయాలి? ఓకే, కృష్ణ భక్తి తప్పనిసరి కరెక్టే, కానీ దాన్ని మరి ఎప్పుడు చేయాలి? నా వయసు ఎంతండి? 40 సంవత్సరాలే. నా వయసు ఎంతండి? 30 సంవత్సరాలే. ఇంకా నేను అనుభవించాల్సింది చాలా ఉంది, నేను భవిష్యత్తులో చేస్తానులే, మీ అంత వాణ్ణి అయ్యాక చేస్తానులే, మీలాగా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు చేస్తానులే అని అనుకున్నాను. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నా పిల్లలు వయసులో ఉన్నారు, నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పట్ల నాకు బాధ్యతలు ఉన్నాయి, నా పట్ల నాకు బాధ్యత ఉంది, నా కుటుంబం పట్ల బాధ్యత ఉంది, నాకు ఇంకా ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నాయి, నేను ఇంద్రియాలతో అనుభవించేటువంటి సమయంలో నన్ను ఇంద్రియాలని నిగ్రహించి కృష్ణ భక్తి చేయమని అంటున్నారు ఏంటి మీరు? నాకు ఇంకా ముందు ముందు చాలా సమయం ఉంది, నా ఇంద్రియాలు పనిచేయకుండా పోయినప్పుడు నేను కృష్ణ భక్తి చేస్తాను, కళ్ళు కనపడనప్పుడు, చెవులు వినపడనప్పుడు, నోటికి రుచి తెలియనప్పుడు, ముక్కుకి వాసన తెలియనప్పుడు, గొంతులో కఫం పేరుకొని పోయినప్పుడు, అప్పుడు నేను కృష్ణ భక్తి చేస్తాను అని అనుకుంటే కుదరదు. కృష్ణ భక్తి ఇప్పుడే చేయాలి, ఇప్పుడు ఈ క్షణమే మొదలు పెట్టాలి. ఓకే, కృష్ణ భక్తి అనేటువంటిది ఎమర్జెన్సీ, అత్యవసరమైనటువంటి కర్మ. మన మన జీవితంలో మనము చేయాల్సినటువంటి అన్ని బాధ్యతల్లో అత్యవసరమైనటువంటి బాధ్యత, అర్జెంటుగా చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి అంటే కృష్ణ భక్తి. ఓకే, మనం అందరం అనుకోవచ్చు భవిష్యత్తులో సమయం ఉంది, భవిష్యత్తులో చేసుకోవచ్చులే అని అనుకోవచ్చు.
ఎవరికి తెలుసో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏదండి ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కాబట్టి త్రిపదల వారు చాలా గట్టిగా ఎందుకు చెప్తున్నారు, ఇలాంటి ఆచార్యులు మనకి చాలా గట్టిగా చెప్తారు. మనలాంటి వాళ్ళు గట్టిగా చెప్తే దాని యొక్క ప్రభావం 10 మంది మీద ఉండకపోవచ్చు, కానీ శ్రీల ప్రభుపాదల లాంటి వారు గట్టిగా ఒక మాట చెప్పారు అని అంటే మన శ్రేయస్సు కోరి చెప్తున్నారు అని మనం అందరం తీసుకుంటాం కదండి. అదే భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తి ఎంత గట్టిగా చెప్పినా కానీ వీడు చెప్తున్నటువంటి ప్రతి మాటలోనూ వాడి స్వార్థం ఎంత ఉందో అనుకుంటాము కదా. మనకి ఎవరైనా మన ఇరుగు పొరుగు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వాడి మంచి చెప్తున్నా కానీ ఎంతమంది అనుకోరు, అరే వీడు నాకు ఇంత మంచి చేస్తాడా, వీడు వీడికి లాభం వస్తుందో అని మనం అనుకోమా? మనం అందరం అనుకుంటాం మనకి ఎంత మంచి జరిగే విషయాన్ని పక్కన వాళ్ళు చెప్పినా కానీ వీడు ఎంత మంచి చెప్తున్నాడంటే మనకి మంచి జరిగితే వీడికి ఎంత మంచి జరుగుతుందో అని మనం ఆలోచిస్తాం. కానీ ఒక గొప్ప ఆచార్యులు ఏదైనా విషయం చెప్పారు అంటే అందులో 100కి 100% మన మంచికే చెప్తారు. మరి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, కృష్ణ భక్తి అనేటువంటిది అత్యవసర పరిస్థితి, అత్యవసర పరిస్థితి, ఆప్షన్ లేదు, ఇంకా చెయ్యాలా వద్దా, చేస్తే మంచిదా చెయ్యకపోతే మంచిదా అనేటువంటి సమస్య ప్రశ్న అనేటువంటిది లేదు, 100% చెయ్యాల్సిందే. కానీ మనము ఇది మర్చిపోతున్నాం కాబట్టి మనం అందరం కూడా ఇలా భౌతిక జగత్తులో శాశ్వతాంశలమైనటువంటి మనము శాశ్వతాంశాలుగా మారలేకపోతున్నాం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడి. సో ఈ భౌతిక జగత్తులోనే మనము బద్ధజీవులుగా మిగిలిపోతున్నాం. ఓకే, శ్రీకృష్ణుడికి అదే శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో మనకి బోధించడం అనేటువంటిది జరిగింది. సో అదృష్టవంతులు, సో సుకృతి ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణ భక్తి అనేటువంటిది లభిస్తుంది. సో మీ అందరికీ అది లభించింది, ఆ అదృష్టాన్ని వృధా కాకుండా చూసుకోవాలి మనం. ఓకే, సో భక్తి లత అనేటువంటి దానికి బీజం అనేటువంటిది పడింది, ఇప్పుడు అది ఆ బీజం మొలకెత్తి లతగా మార్చాల్సినటువంటి బాధ్యత మనదే. ఓకే, ఒక చెట్టుని పెంచాలంటే ఏం చేయాలి, ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి, ఎండ తగిలేటట్టు చూసుకోవాలి, ఆ చెట్టుని ఏమీ తినకుండగా చుట్టూత కంచె వేయాలి, గడ్డి మొలవకుండా చూసుకోవాలి, కలుపు తీసేయాలి, అన్ని రకాలుగా రక్షిస్తే ఆ చెట్టు కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అలా పెంచుకోవాలి మన భక్తి లతను కూడా. అది పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది, మనది. ఎలా పెంచుకోవాలి మనం, భక్తుల సాంగత్యంలో ఉండాలి, నిత్యం భాగవత సేవయ, భాగవతాన్ని చదువుతూ ఉండాలి ప్రతిరోజు. భాగవత సేవ 2 రకాలుగా ఉంటుంది, ఒకటి పుస్తక భాగవతం, 2 వ్యక్తి భాగవతం. వ్యక్తి భాగవతం అంటే వైష్ణవులు, శుద్ధ భక్తులు, శుద్ధ భక్తులకి సేవ చేయాలి. శుద్ధ భక్తులకి సేవ చేసేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసంగా శ్రీమద్ భాగవతానికి సేవ చేయాలి. ఓకే, నిత్యం చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేటువంటి దానికి కూడా మళ్ళీ ప్రశ్న సమాధానం ఏం అవసరం లేదు, నిత్యం చేయాలి. నిత్యం భాగవత సేవయ, అది పుస్తక భాగవతమైనా సరే వ్యక్తి భాగవతమైనా సరే. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని మనం అనుసరించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, ఈ లీలలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల, వీటి పట్ల మనకి అనురాగం, అనురక్తి అనేటువంటిది కలుగుతుంది. ఓకే, సో కృష్ణుడు బాల్య లీలలను వినడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంది, ఒక స్టోరీ లేదా హృదయానికి ఒక ఆనందం మాత్రమే అని మనం అనుకుంటున్నాం. కానీ అంతకు మించినటువంటి లాభం ఉంది, దాన్ని మనం అంచనా కూడా వేయలేము. ఏం జరుగుతుంది, కృష్ణుని యొక్క జన్మ గురించి, కృష్ణుని యొక్క కర్మ గురించి తత్వంతో తెలుసుకున్నటువంటి వ్యక్తులకి ఏమవుతుంది, పునర్జన్మ ఉండదు, పునర్జన్మ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇప్పుడు జన్మకు సంబంధించినటువంటి రహస్యాలను కూడా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ తత్వంతో సహా. కృష్ణుడు జన్మించిన తరువాత కృష్ణుడు చేసేటువంటి లీలలలో తత్వాన్ని మాత్రమే అర్థం చేసుకోవట్లేదు మనం ఇక్కడ, కృష్ణుడి యొక్క జన్మ రహస్యాలను కూడా తెలుసుకుంటున్నాం, ఆ జన్మ రహస్యంలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణుడు అవతరించడానికంటే ముందు తన పార్షదులు వస్తున్నారు, తన పార్షదులు వచ్చి కృష్ణుడు రావడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు వస్తారట, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. అయితే ఇక్కడ ధరాద్రోణులు ఏం చెప్తున్నారు, ఆ ధర్మం అని, భక్తి యోగాన్ని ప్రచారం చేయడం. ఓకే, భక్తి యోగాన్ని ప్రచారం చేయడం అని ధరాద్రోణులు చెప్పినటువంటి విషయము, శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినటువంటి విషయంలో రెండిట్లో ఏమీ తేడా లేదు, రెండు ఒకటే.
ఓకే. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నారు, లీలలు చేస్తున్నారు మన కోసం. నెక్స్ట్ 50వ శ్లోకం విశాఖమదజి. అస్త్విత్యుక్తః స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశః. అస్త్విత్యుక్తః స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశః. యజ్ఞే నంద ఇతి ఖ్యాతో యశోధాసాధరాభవత్. యజ్ఞే నంద ఇతి ఖ్యాతో యశోధాసాధారాభవత్. భావము అట్లే ఎగుగాక అని బ్రహ్మదేవుడు పలికినంతట భగవత్ సామానుడు పరమ భాగ్యశాలియగు ద్రోణుడు వ్రజపురమునందు మహాయశస్వియగు నందమహారాజుగాను అతని భార్యయగు ధర యశోదగాను జన్మించిరి. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణుడు ఈ ధరత్రిపై ఎప్పుడు అవతరించినను బాహ్యమునకు తల్లిదండ్రులు అవసరముగా అవసరము కనుక అతని నిత్య జనని జనకులకు ధరాద్రోణులు అతనికి ముందే యశోదానందులుగా జన్మించిరి. కృష్ణుడు తల్లిదండ్రులగుట వారు పృష్ణి సుతపుల వలె తీవ్రముగా తపస్సు చేయలేదు. నిత్య సిద్ధులకు సాధన సిద్ధులకు భేదమిదియే. ఓకే. సో సాధన సిద్ధులు వేరు, నిత్య సిద్ధులు వేరు. ధరాద్రోణులు నిత్య సిద్ధులు, నంద యశోదులుగా వాళ్ళు జన్మించారు. కానీ దేవకి వసుదేవులు సాధన సిద్ధులు, అందుకని వాళ్ళు చాలా గొప్ప సాధన చేయడం వలన వాళ్ళు దేవకి వసుదేవులుగా అవతరించి శ్రీకృష్ణ భగవానుడికి జన్మనివ్వడం అనేటువంటిది జరిగింది. ఇది సాధన సిద్ధులకి నిత్య సిద్ధులకి తేడా. దేవకి వసుదేవులు పూర్వజన్మలో ఏమిటి, వాళ్ళు పృష్ణీ సుతప. ఓకే, పృష్ణీ సుతపగా ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే వాళ్ళకి ఈ జన్మలో దేవకీ వసుదేవులుగా పుట్టి శ్రీకృష్ణ భగవానుడు వారి ద్వారా అవతరించడము అనేటువంటిది జరిగింది. ఓకే, పృష్ణీ సుతప వల్ల. అయితే ధరా ద్రోణుడు మాత్రం నిత్య సిద్ధులు. నిత్య సిద్ధులు అంటే పార్షదులు. ఇలాంటి పార్షదులు అయినటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి నిత్యం తల్లిదండ్రులే, నిత్యం తల్లిదండ్రులే. వీళ్ళు కేవలం ఒక పర్మిషన్ తోటి వచ్చేసారు, వీళ్ళేం సాధన చేయలేదు. వాళ్ళలాగా నిత్య సిద్ధులకి సాధన చేయాల్సిన అవసరం లేదు, నిత్య సిద్ధులుగా మారడం కోసం చేయాలి సాధన. ఓకే, అయితే బ్రహ్మదేవుడిని అడిగారు, బ్రహ్మదేవుడు ఓకే అన్నారు, వాళ్ళు నంద యశోదులుగా జన్మించేశారు, అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ 51వ శ్లోకం శిరీష మాతాజీ. తతో భక్తిర్ భగవతి పుత్రి భూతే జనార్దనే. తతో భక్తిర్ భగవతి పుత్రి భూతే జనార్దనే. దంపత్యోర్నిత రామాసీత్ గోప గోపీషు భారత. దంపత్యోర్నిత రామాసీత్ గోప గోపీషు భారత. ఓ భారత, ఓ భారత శ్రేష్ఠుడా పరీక్షిణ్ మహారాజా, పిదప దేవదేవుడు పుత్రునిగా లభించినంతట నంద యశోదలు అవిచ్ఛిన్నము దృఢమునగు వాత్సల్య భక్తిని కొనసాగించిరి. వారి సాంగత్యములో బృందావన వాసులకు గోప గోపీజనులు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనిరి. భాష్యం. దేవదేవుడు పొరుగుననున్న గోప గోపికా గృహముల నుండి పాలు పెరుగు వెన్న దొంగిలించినప్పుడు బాహ్యనముకు బాహ్యమునకు అది దుఃఖకారముగానే గోచరించినప్పటికీ యజమునకు భక్తి పారవశ్యములో వాత్సల్య రస వినిమయమై ఉండెను. గోపి గోపికాగణము కృష్ణునితో ఎంత అధికముగా రసాభావ వినిమయము కావించిరో అంత అధికముగా వారి భక్తి వృద్ధి చెందెను. భక్తిలో నెలకొనిన కారణమున భక్తుడు కష్టముల పాలైనట్టు ఒకప్పుడు బాహ్యమునకు గోచరింపవచ్చును, కానీ వాస్తవ పరిస్థితి వేరు. భక్తుడు శ్రీకృష్ణుని కొరకు కష్టములు ఎదుర్కొనినప్పుడు ఆ కష్టము దివ్యానందమే ఎగును. మనుజుడు భక్తుడు కానిదే ఇది అవగతము కాదు. శ్రీకృష్ణుడు తన బాల్య లీలలను దర్శించినప్పుడు కేవలము నందయశోదల యొక్క వాత్సల్య భక్తి వృద్ధియగుటయే కాక వారి సాంగత్యమున ఉన్నట్టి వారి భక్తి కూడా వృద్ధి అయ్యను. అనగా బృందావనము యొక్క కర్మలను అనుసరించు వారలు కూడా భక్తియోగ
పరిపూర్ణత్వములు పడేయగలరు. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, ఓకే. థ్యాంక్ యూ. సో పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఆ విధంగా బ్రహ్మదేవుడి ద్వారా అనుమతిని పొందినటువంటి వీళ్ళిద్దరూ కూడా నంద యశోదలుగా బృందావనంలో అవతరించడం అనేటువంటిది జరిగింది. వాత్సల్య ప్రేమను కొనసాగించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు వాత్సల్య ప్రేమను కొనసాగించడం వల్ల బృందావనంలో ఉన్నటువంటి ఇతర బృందావన గోపీ గోప గోపీ జనాలందరూ కూడా భక్తి యోగంలో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించారు, భక్తి యోగాన్ని వృద్ధి చేశారు. యాక్చువల్గా మనం చూస్తే బృందావనంలో భక్తి యోగానికి ఒక ఉదాహరణ అన్నమాట. బృందావనం అనేటువంటిది భక్తి యోగానికి ఒక ఉదాహరణ. భక్తి యోగం అంటే ఏంటి? భక్తి యోగం అంటే కృష్ణుడి కేంద్రంగా పనులు చేయడమే భక్తి యోగం. మీరు మాట్లాడినా కృష్ణుడి కేంద్రంగా ఉండాలి, మీరు పని చేసినా కృష్ణుడి కేంద్రంగా ఉండాలి, మీరు కోరుకున్నది ఏదైనా కృష్ణుడి కేంద్రంగా ఉండాలి, మీరు ఏ కర్మ చేసినా కానీ అది కూడా కృష్ణుడి కేంద్రంగానే ఉండాలి, మీ ఆలోచన కూడా కృష్ణుడి కేంద్రంగానే ఉండాలి. ఓకే, ఇది భక్తి యోగం అంటే. భక్తి యోగం అంటే వేరే ఏమి లేదు, మనం చేసేటువంటి ప్రతి పని కృష్ణుడు మెచ్చుతాడా, కృష్ణుడు నచ్చుతాడా, కృష్ణుడికి ఇష్టమవుతుందా, కృష్ణుడు సంతోషిస్తాడా, కృష్ణుడు ఆనందిస్తాడా, ఇదే ఆలోచన. మనం వృందావనంలో చూస్తే గోప గోపీ జనాలు అందరూ కూడా కృష్ణుడి కేంద్రంగానే పనులు చేశారు. వాళ్ళు వెన్న తీసినా ఈ వెన్న కృష్ణుడికి నచ్చుతుందా, ఈరోజు కృష్ణుడు నా ఇంటికి వచ్చి వెన్న తింటాడా లేదా, ఈరోజు కృష్ణుడు నా ఇంట్లో వెన్నను దొంగలతనం చేస్తాడా లేదా, ఒకవేళ కృష్ణుడు కనుక దొంగతనం చేయకపోతే ఆ ఇంట్లో వాళ్ళు కూడా వెన్నం తినరు. ఓకే, వాళ్ళు ఏది వండినా ఒక స్వీట్ వండినా కృష్ణుడు తింటాడా, కృష్ణుడు వస్తాడా, ఈరోజు కృష్ణుడు రుచి చూస్తాడా, కృష్ణుడికి నచ్చుతుందా. వాళ్ళు ఒకవేళ గోవులు కాచుకోవడానికి గోవర్ధన గిరి మీదకి వెళ్ళినా కానీ నేను అక్కడికి వెళ్తే కృష్ణుడు వస్తాడు, అక్కడికి కృష్ణుడితో కలిసి ఆడుకోవచ్చు, కృష్ణుడితో కలిసి పాడుకోవచ్చు, కృష్ణుడితోటి ఆనందంగా ఉండొచ్చు. మరి కృష్ణుడు గోవర్ధన గిరి మీదకి గోవుల్ని కాచుకోవడానికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి గోపీజనం మొత్తం కూడా రోజంతా ఎదురు చూస్తారు, సాయంత్రం అయితే కృష్ణుడు వస్తాడు, సాయంత్రం అయితే కృష్ణుడు వస్తాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కల యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే కృష్ణుడి కేంద్రంగానే ఉంది. లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు కృష్ణుడి కేంద్రంగానే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కృష్ణుడితో గడిపే సమయం స్టార్ట్ అవుతుందా నాకు అని ఎదురు చూస్తుంటారు. సో నందుడు బయటికి వెళ్ళినా తిరిగి ఇంటికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కృష్ణుడితో కూర్చోవాలా, కృష్ణుడితో ఆడుకోవాలా అని. యశోదమాత ఏం చేసినా కృష్ణుడి కోసమే చేస్తుంది, రోహిణి మాత ఏం చేసినా కృష్ణుడి కోసమే చేస్తుంది, గోప గోపీ జనాలు ఏం చేసినా కానీ కృష్ణుడి కోసమే చేస్తారు. ఇది భక్తి యోగం. కృష్ణుడు బృందావనంలో అవతరించి భక్తి యోగాన్ని ప్రచారం చేశారు అని అంటే ఇది. సో మనం అందరం కూడా ఒకవేళ బృందావన గోప గోపీ జనాల స్థాయిలో కనుక మనం కూడా వెళ్ళగలిగితే ప్రతిరోజు మన ఇంట్లో కృష్ణ సంతృప్తి కోసం మాత్రమే మనం కూడా చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ముందు మన కుటుంబంలో కృష్ణుడిని ఒక సభ్యుడుగా స్టార్ట్ చేయాలి. కృష్ణుడు మన కుటుంబంలో ఒక సభ్యుణ్ణి చేసుకోవాలి. కృష్ణుడు సభ్యుడు కాకుండా కృష్ణుడి కేంద్రం, మన కుటుంబంలో కృష్ణుడు ఒక సభ్యుడు కాకుండా కృష్ణుడి కేంద్రంగా మన కర్మలు ఉండవు. మీరు ఎంత నేను చేస్తాను అని అనుకున్నా కానీ కృష్ణుడి కేంద్రంగా కర్మలు చేస్తున్నాను అనేటువంటి భ్రమలోనే ఉంటారు, కానీ కృష్ణుడి కేంద్రంగా మనం ఏ కర్మ చేయనట్లే అవుతుంది. ముందు మన ఇంట్లో కృష్ణుడిని ఒక సభ్యుడిగా చేసుకోవాలి, మన ఇంటి పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద భోంచేయక ముందు మనం తింటామండి, ఎవరైనా మీ ఇంట్లో మీ భర్త భోంచేయక ముందు మీరు తింటే మీరు గిల్టీగా ఫీల్ అవుతారు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నా కానీ అయ్యో నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటుంది. ఓకే, లేదు అంటే మన ఇంట్లో మన భర్త తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు, ఇంటి పెద్దలు, వాళ్ళకి పెట్టకూడదు మనం తినడానికి మన మనసు ఒప్పుతుందా? వాళ్ళు మనకు నచ్చినా నచ్చకపోయినా ముందు ఒక ముద్ద వాళ్ళకి పెట్టిన తర్వాతనే మనం తింటాం. ఓకే, ఎందుకంటే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళని ఆకలితో ఉంచి మనం ఆకలి తీర్చుకోవడం అంటే ఏంటి అంటే అది మనం మన మనసే మనల్ని ఒప్పుకోదు. ఒక్కొక్క సందర్భంలో మనం చేసినా కానీ మన మనసు మనల్ని ఒప్పుకోదు. ఒకవేళ కృష్ణుడిని మన ఇంట్లో ఆ పెద్ద పొజిషన్లో ఉంచామనుకోండి, అప్పుడు మనం ఏం పని చేసినా, ఏం తిన్నా, ఏం చేసినా కానీ కృష్ణుడికి పర్వాలేదా, కృష్ణుడు తిన్నాడా లేదా అని మనం కూడా ఆలోచిస్తాం. కృష్ణుడికి పెట్టకుండా చేస్తే మనకు కూడా ఆ తప్పు భావన అనేటువంటిది మన మనసులో కూడా వస్తుంది కదా. సో అందుకనే ఆ తర్వాత మీరు చేసేటువంటి ఏ భౌతిక కర్మైనా సరే, బయటికి వెళ్ళడం, వ్యాపారం చేయడం, ఉద్యోగం చేయడం, వ్యవసాయం చేయడం, ఏం చేసినా సరే మీ ఇంట్లో కృష్ణుడు ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి
మీరు బయట చేసేటువంటి ప్రతి పని కూడా కృష్ణుడి కేంద్రంగా చేసినట్లు అవుతుంది. ఓకే, కృష్ణుడి కేంద్రంగా చేసినట్లు అవుతుంది. మీరు అందరూ కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. సో ఇంతే సీక్రెట్. భక్తి యోగంలో ఉంటే ఏమవుతుందండి? కర్మబంధనాలు ఉండవు, కర్మబంధనాలు ఉండవు. భక్తి యోగంలో కర్మలు చేస్తే ఏమవుతుంది? కర్మబంధనాలు ఉండవు. మనం బద్ధ జీవులం ఎప్పటికీ కాలేము, పూర్తిగా ముక్త జీవులుగా మారిపోతాం, ముక్త జీవులుగా మారిపోతాం. అది కృష్ణుడు మనకి నేర్పుతున్నటువంటి పాఠం. బృందావనంలో కృష్ణుడు అవతరించి గోపగోపీ జనాలు ఏ విధంగా ఉండేలా చేశాడో ఆ విధంగా మనం కూడా ఉండగలిగితే మనందరికీ కూడా భక్తి యోగ ప్రచారం కృష్ణుడు ఏదైతే చేయదలుచుకున్నారో అది మనందరి వరకు చేరినట్లే. ఓకే, నెక్స్ట్ 52వ శ్లోకం. అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తువ కర్తుం వ్రజే విభుః. బ్రాహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభుః. సహరామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా. సహరామో వసంశ్చక్రే తేషాం ప్రీతి స్వలీలయా. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుని యొక్క వరద నామమును స్థిరపరచుటకు ఆ విధముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు బలరామునితో కూడి వ్రజభూమి బృందావనమునందు వసించెను. తన బాల్యలీలల చేతడు నందరి నందాది బృందావన వాసుల యొక్క దివ్యానందమును వృద్ధి కావించను. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుడు నోటి యందు విశ్వరూపమును చూపుటను దశమ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రహ్మదేవుడు ద్వారా వరదానం పొందినటువంటి వీళ్ళు అవతరించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు కూడా బృందావనం అంటే వ్రజభూమి అంటే బృందావనం, బృందావనంలో అవతరించి వాళ్ళు చేసినటువంటి లీలల వలన బృందావన వాసులు అందరూ కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని వృద్ధి చేసుకున్నారు అనేటువంటి విషయం. అంతటితోటి 8వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నడుస్తున్నారు. ఓకే, అంబాడే స్టేజ్ నుంచి నడిసే స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీల చేస్తున్నారు. దామోదర లీల తెలుసు కదండి అందరికీ. దామ అంటే తాడు, ఉదర అంటే ఉదర అంటే. సో దామోదర లీల అంటే మనం జనరల్ గా ఎప్పుడు చేస్తామంటే కార్తీక మాసంలో చేస్తాం కదా. కార్తీక మాసంలో ప్రభుజీ. ఎప్పుడు కార్తీక మాసం? అక్టోబర్ అక్టోబర్ నవంబర్ లో నవంబర్ నవంబర్. సో ఇంకా కార్తీక మాసానికి సమయం ఉంది. ఇంకా కార్తీక మాసం రాకముందే మనం దామోదర లీల చదువుకుంటున్నాం. కాబట్టి కార్తీక మాసంలో దామోదర లీల సమయంలో మనం ఎలా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనేటువంటిది మనకి ముందుగానే అర్థం చేసేసుకుంటాం. ఓకే, సో యాక్చువల్గా మనకి కృష్ణుడి యొక్క బాల్య లీలలు అనేటువంటి విషయం వస్తే మనకి ముందు గుర్తొచ్చేది ఏంటి అంటే దామోదర లీల, ఎవరికైనా కదా. సో మనం కృష్ణుడి లీలల మీద ధ్యానం చేయాలి అని కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఏం గుర్తొస్తుందండి అంటే దామోదర లీల గుర్తొస్తుంది. ఫస్ట్ అందరికీ అదే గుర్తొస్తుంది. యశోదామాత కృష్ణుడి వెంటబడడం, రోటికి కట్టేయడం, కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకొని పోవడం, ఇవన్నీ మనకి గుర్తొస్తాయి. ఓకే, అంత అద్భుతమైనటువంటి లీల ఈ 9వ అధ్యాయంలో మనకి సుఖదేవ గోస్వామి వివరించబోతున్నారు. 9వ అధ్యాయం సమ్మరీ చూద్దాం ముందుగా. మంగతాయర్ మాత చదవండి. మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ. మంగతాయర్ మాతాజీ. ఓకే, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యశోద శ్రీకృష్ణుని కట్టివేయుట. యశోద కృష్ణునకు స్తన్యము నసుగుతుండగా పొయ్యి మీద పాలు పొంపుట గమనించిన కారణమున పాలు త్రావించు కార్యము బలవంతముగా ఆపివేసింది. గృహపరిచారికలు ఇతర కార్యములో నిమగ్నమై ఉన్నందున ఆమె కృష్ణుకు స్తన్యము నిచ్చుట ఆపివే వెంటనే పొయ్యి మీద నున్న పాలు చూచుటకు పోయెను. తల్లి వ్యవహారము కృష్ణుడు కోపించి పెరుగు కుండను బద్దలు కొట్టెను. అట్టి అల్లరి యశోద అతనిని కట్టివేయుటకు నిశ్చయించుకునెను. ఈ సంఘటనలన్నీ ఈ అధ్యాయమునందు వివరింపబడినవి. ఒకనాడు గృహ పరిచారికలు ఇతర పనులతో నెలకొని ఉన్నందున యశోద తానే పెరుగు చిలికి
వెన్న తీయుచుండెను. ఇంతలో కృష్ణుడు వచ్చి స్తన్యపానము చేయవలెను. యశోద తనకు వచ్చిన వెంటనే స్తన్యమునొసగిన పొయ్యి మీద పాలు పొంగిపోక గమనించినదై కృష్ణుడు పాలు తాగించుటను ఆపి పాలు పొంగకుండా నాపుటకు వెడలను. స్తన్యము చేయుటలో కలిగిన అంతరాయమునకు కృష్ణుడు కోపించి వచ్చి రాయితో పెరుగు చిలికెడి కుండను బద్దలు కొట్టి వేరొక గదిలోకి వెడలి అప్పుడే చిలికిన వెన్నను తిన్న ఆరంభించను. పొయ్యి మీద నుండి పాలు దింపిన పిదప యశోద తిరిగి వచ్చి కుండబద్దలై ఉండుటను గమనించి అది కృష్ణుని కార్యమే అని గ్రహించి అతని కొరకు వెదకసాగెను. గదిలోకి ప్రవేశించినంతట కృష్ణుడు ఉలూకముపై నిలబడి ఉండుట ఆమెకు కనబడెను. రోలును కళ్ళకిందులుగా వేసి దానిపై నిలబడి ఉట్టిలో నున్న వెన్నను దొంగలించి కృష్ణుడు కోతులకు పంచుచుండెను. తల్లి వచ్చినదని గమనించినంతనే కృష్ణుడు పరుగు తీసెను. యశోద అతని వెంటబడెను. కొంత దూరము పరిగెత్తిన పిమ్మట ఆమె అలసినదే కృష్ణుని పట్టుకుని జాలకపోయెను. చేసిన అపరాధమునకప్పుడు కృష్ణుడు ఏడ్చుచుండెను. తిరిగి ఆ విధముగా చేసినచో తీవ్రముగా దండితునని యశోద అతన్ని భయపెట్టెను. అయినను అతనిని తాటిచే ఒక రోటికి కట్టివేయుటకే ఆమె నిశ్చయించుకొనెను. కానీ త్రాడుతో కట్టివేసి ముడివేయునప్పుడు 2 అంగుళముల తాడు తక్కువయ్యెను. వేరొక తాడును తెచ్చి దానిని కలిపి పెద్దదిగా చేసినను తిరిగి అది 2 అంగుళములు చిన్నదయ్యను. ఈ రీతిగా పదే పదే యత్నించినను తాడు 2 అంగుళములు చిన్నదవుతూనే ఉండెను. ఆ విధముగా ఆమె అలసిపోయాను. తన తల్లి అలసిపోవుటను గమనించిన కృష్ణుడు అంతటా తానే బంధితుడయ్యను. కరుణతో అతడు అప్పుడు ఆ పరిమితమైన శక్తిని ఆమెకు ప్రదర్శింపలేదు పరిమితమగు శక్తిని ఆమెకు ప్రదర్శించలేదు. యశోద కృష్ణుని కట్టివేసి ఇంటి పనులలో నిమగ్నురాలైనంతట ఆ దేవదేవుడు 2 యమళార్జున వృక్షములను గాంచెను. అవి విజయమునకు కుబేరులు నిజమునకు కుబేరులు తమయులకు నలకుబార మణిగ్రీవులు. నారద శాపముచే వారు వృక్షములై ఉండేది. నారదముని కోరికను తీర్చుటకు కృష్ణుడు అంతట దయతో ఆ వృక్షముల చెంతకు చేరను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో యశోద కృష్ణుని కట్టివేసేటువంటి సీన్ వరకు ఈరోజు మనకి ఈ అధ్యాయంలో చెప్పడం అనేటువంటి జరిగింది. సో డీటెయిల్ గా ఒక్కొక్క శ్లోకంలో ఏముందో స్టార్ట్ చేద్దాం. సుజాత మాతాజీ శ్రీ సుఖం వాచ అనుపమ మాతాజీ. హరే కృష్ణ శ్రీ సుఖం వాచ ఏకదా గృహదాసీషు యశోదానందగేహినీ. ఏకదా గృహదాసీషు యశోదానందగేహినీ. కర్మాంతరని యుక్తాసు నిర్మమంధా స్వయం దది. కర్మాంతరని యుక్తాసు నిర్మమంధా స్వయం ప్రదిద్దది. యాని యానీహ గీతాని తద్భాల చరితాని చ. యాని యానీహ గీతాని తద్బల చరితాని చ. దది నిర్మంధని కాలే స్మరంతి తాన్యగాయత. దది నిర్మంధని కాలే స్మరంతి తాన్యగాయత. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఒకనాడు యశోద గృహ పారిచకులు ఇతరములైన ఇంటి పనుల యందు నిమగ్న నటను దాచి స్వయంగా పెరుగును చిలుకుటకు ఉపక్రమించెను. పెరుగుటను చిలుపుచు ఆమె శ్రీకృష్ణుణ్ణి బాలలీలను స్మరించెను. ఆ లీలలను గీతమి రూపమున గానం చేయించు ఆమె నిధుల ఆనందించెను. భాష్యము. శ్రీకృష్ణుడు పెరుగుకుండను వ్రద్దలు కొట్టగా యశోద అతనిని కట్టివేసిన సంఘటన దీపావళి నాడు జరిగినదని శ్రీల సనాతన గోస్వామి విరచితమగు వైష్ణవ తోషిణి గ్రంథము నుండి ఉదాహరించుచు శ్రీల విష్ణువ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. నేటికి భారతదేశం నందు ఈ పండుగ అత్యంత వైభవయుతముగా కార్తీక మాసమున దీపములతో టపాకాయలతో జరుపుకొనిచుండును. విశేషముగా బొంబాయి నగరం నందు ఈ పండుగ అత్యంత ఘనముగా నిర్వహించబడును. నందమహారాజు యొక్క గోగణములో యశోదకు చెందిన పలు గోవులు కేవలము సుగంధమయము గడ్డినే తినేదని దానిచే వాటి క్షీరము కూడా సుగంధమయముగా నయ్యేదని యశోద అటువంటి ఆవులను పాలు పితికి తెరుపు చేసి దాని నుండి స్వయముగా వెన్నను తీయగోరెను. సాధారణంగా తయారు చేసిన పాలు పెరుగును బాలకృష్ణుడు ఇష్టపడని కారణముననే ఇరుగు పొరుగు వారు గోపి గృహములలో వెన్నను దొంగలించుటకు విడలుచున్నాడని ఆమె తెలచెను.
పెరుగును చిరుకుతున్నప్పుడు యశోద శ్రీకృష్ణుణ్ణి బాలలీలను దానం చేసిండను. ఏదైనా విషయమును నిరంతరము స్మరింపబోరినచో దానిని కవిత్వ రూపములోనికి మార్చుట లేదా కవిచే అట్టి కార్యమును చేయించుట పూర్వం అలవాటు. యశోద శ్రీకృష్ణ లీలను ఏ క్షణమైనను మరువకోరనట్లు గోచరించుచున్నది. అందువలన ఆమె పూతన సంహారము, శకటాసుర తృణావర్త సంహారము వంటి శ్రీకృష్ణుని బలలీలను గీతములుగా రూపొందించి పెరుగును చిలుపుచు వాటిని గానం చేయిస్తుండెను. 24 గంటలు కృష్ణ భక్తి భావనలోనే నిలిచి ఉండగోరు వారు చేయవలసిన అభ్యాసం ఇదియే. యశోద ఎంతటి కృష్ణ గత చిత్తురాలో ఈ సంఘటన చూపగలదు. కృష్ణ భక్తి భావనలో నిలుచుటకు అట్టి రెక్కలను మనము అనుసరించగలము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కథ మొదలు పెట్టారు. సో ఏం చెప్తున్నారు, ఒకరోజు యశోద మాత ఇంటి పనులన్నీ ముగించుకొని తర్వాత పెరుగును చిలకడం కోసం కూర్చున్నారు. ఓకే. సో పెరుగును చిలికేటప్పుడు ఆమె శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలల్ని స్మరించుకుంటూ ఉన్నది. సో బాల్యలీలల్ని స్మరించుకోవడము అని అంటే ఎలా స్మరించుకుంటారు అని అంటే పాటల రూపంలో పాడుతూ. ఒకప్పుడు కృష్ణుడి యొక్క లీలల్ని యశోదామాత అంట పాటలుగా పాడేదట. ఒకవేళ మనకి పాటలుగా పాడడం చేత కాకపోతే పాటలుగా రాపిస్తారు. ఓకే. పాటలుగా కవులు ఉంటే పాటలుగా రాస్తే వాటిని మనం అందరం కూడా పాడచ్చు. సో ఈమె కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తున్నారు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భగవంతుడి యొక్క లీలల్ని స్మరిస్తూ మన భౌతికమైనటువంటి దైనందిన జీవితంలో చేసేటువంటి ప్రతి కర్మ గనక మనం చేయగలిగితే కృష్ణ భక్తి భావంలోనే కర్మ చేసినట్టు. యాక్చువల్గా మనం చూస్తే మనం రోజు కూడా చేస్తున్నటువంటి పనుల్లో ఆ పనులు చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న జీవులు కూడా చనిపోతూ ఉంటాయి. ఓకే. సో మరి అలాంటప్పుడు ఆ అంటే మనం ఒకవేళ బియ్యం తీసుకొని అన్నం వండినా, ఓకే, గోధుమ పిండి తీసుకొని చపాతీలు తయారు చేసినా, మనం అందులో ఉన్నటువంటి ఏవో చిన్న చిన్న క్రిమి కీటకాలని చంపుతున్నాం. మనకు తెలియకుండానే మనం చంపుతున్నాం. ఓకే. ఇవన్నీ కూడా కర్మలు చేసేటప్పుడు మరి ఇవన్నీ కూడా ఈ జీవులన్నీ కూడా చనిపోవడానికి కారణం మనమే అవుతున్నాం. ఎందుకంటే అవి చేసుకునేది మనం, తినేది మనం. ఎప్పుడైతే మనం కృష్ణభక్తి భావనలో కనుక కర్మలు చేస్తామో అప్పుడు వీటి వల్ల వచ్చేటువంటి కర్మ ఫలితాలు మనకు రావు. ఓకే. రెండవది మన చైతన్యం. మన చైతన్యము అనేటువంటిది వండేటువంటి వాళ్ళ యొక్క చైతన్యం తినేటువంటి వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే. కాబట్టి భక్తులు వండితే తినాలి, అభక్తులు వండితే తినకూడదు. చాలామంది మా ఇంట్లో ఆనియన్ గార్లిక్తో మేము చెయ్యమండి, మీరు ఈరోజు మా ఇంటికి వచ్చి తినండి అని అంటారు. అభక్తులు కూడా. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా వచ్చారు కదండి, మీరు ఉల్లిపాయ ఎల్లిపాయ తినరు కాబట్టి మీకోసం ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఉల్లిపాయ ఎల్లిపాయ వేయకుండా మేము పెడతాము, మా ఇంటికి వచ్చి ఈరోజు మా కోసం ఆతిథ్యం స్వీకరించండి అని అడిగితే కూడా భక్తులు వెళ్ళరు. క్షమించమంటారు కానీ వాళ్ళు మాత్రం వెళ్ళి తినరు. అందరి ఇళ్ళల్లో తినరు వాళ్ళు. ఎందుకంటే చైతన్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వండే వాళ్ళ చైతన్యం తినే వాళ్ళలోకి వస్తుంది. వండేవాళ్ళు వండేటప్పుడు క్రూరమైనటువంటి ఆలోచనలు చేస్తూ వండారనుకోండి, ఆ వంటను తిన్నటువంటి వ్యక్తి కూడా అలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకనే మీరు వండేటప్పుడు మీరు కనుక కృష్ణభక్తి భావనలో కనుక వంట వండితే మీ కుటుంబ సభ్యులందరిలో కృష్ణభక్తి భావన వస్తుంది. ఎందుకు నేను నా కుటుంబ సభ్యుల్ని మార్చలేకపోతున్నాను అని మనం అందరం ఫీల్ అవుతూ ఉంటాం. నేనైతే ప్రసాదాన్నే పెడుతున్నానండి అయినా మారట్లేదు అని అనుకుంటాం. కానీ మనం అందరం కృష్ణభక్తి భావనలో వండుతున్నామా అనేటువంటిది ఇంపార్టెంట్. మీరు ప్రసాదమే పెడుతున్నారు, కానీ ప్రసాదము భక్తితో ప్రేమతో పెడుతున్నారా కృష్ణుడికి? రెండవది, వండేటప్పుడు కృష్ణనామ జపం చేస్తూ వండుతున్నారా? కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ వండుతున్నారా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నింటినీ కనుక మనం కనుక పాటించగలిగితే భక్తి భావనలో మనం చేసేటువంటి ఆహార పదార్థాలు అన్నింటినీ స్వీకరించినటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా భక్తిలోకి వచ్చేస్తారు. అందుకనే ఒక భక్తుడి ఇంట్లో భక్తులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఒక అభక్తుడి ఇంట్లో అభక్తులే ఉంటారు. భక్తులు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఉండరని కాదు, ఉంటారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతి కారణంగా ఉంటారు. అంతేకాని
పరిస్థితుల ప్రభావంతో మనం భక్తులుగా మారడం అనేటువంటిది కొంచెం కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మారుతుంది. ఓకే, సో మన ఇంట్లో భక్తి వాతావరణాన్ని కలిగించకుండగా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా భక్తులు కావాలి అని కోరుకుంటే మన అత్యాశ అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా భక్తి వాతావరణాన్ని కలిగి చేయాలి. శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలని గానం చేస్తూ యశోదామాత ఏ విధంగా అయితే వెన్నని తయారు చేస్తుందో ఆ విధంగానే మనం కూడా మన దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కుటుంబ వ్యవహారాలు పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క లీలల్ని స్మరిస్తూ చేయాలి, నామాన్ని స్మరిస్తూ చేయాలి. ఓకే, అది కృష్ణ భక్తి భావంలో మనల్ని మనం లుంచునేలా చేస్తుంది, మన కుటుంబ సభ్యులను కూడా నిలబడేలా చేస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, మూడో శ్లోకం నుంచి రేపు చూద్దాం మాతాజీ, ఆల్రెడీ 9 దాటిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ప్రభుజీ, యమళార్జున వృక్షాలంటే ఏం వృక్షాలు ప్రభుజీ? అవి ఒక వృక్షాలు, అవి ఒక టైప్ వృక్షాలు. అంటే ఇప్పుడు ఇప్పుడు లేవా అలాంటి చెట్లు? అంటే ఏమైనా ఇది పేరే ఏమైనా డిఫరెంట్ గ్రామటికల్ వర్డ్ అనేసి సాంస్కృత పదం అంటే. యమళార్జున వృక్షాలు అంటే ఏంటో మనకు తెలియదు, మాకు నాకు కూడా తెలియదు. అవి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉండే ఉంటాయి, కానీ ఆ వృక్షాలు మనం ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నామో తెలియదు నాకు. పున్నాగ పున్నాగ చెట్లు అంటారు ప్రభుజీ. ఓకే, తెలియదు మాతది నాకు. ప్రభుజీ, ఉలూ కలం అన్నారు ప్రభుజీ, శ్రీకృష్ణుడు ఉలూ కలముపై నిలబడి ఉండుట ఆమెను కనుగొని రోటిని బోర్లించి దాని మీద నిలబడటం. ఆహా, ఓకే, దాన్ని బోర్లిస్తారు. రోటిని బోర్లించి దాని మీద నిలబడ్డారు. ఓకే, దాని గురించి డీటెయిల్ గా ఇంకా ఆ శ్లోకాలు రాలేదు మాతాజీ, వచ్చాక చదువుకున్నా. సో సో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఆమె కృష్ణ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారు. కృష్ణ సర్వీస్ ఆపితే యశోద మాత మీద కృష్ణుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి. కృష్ణ సర్వీస్ మనం ఆపకూడదు అందుకని. ఓకే, ఈ రోజు నాకు అవకాశం ఇవ్వలేదు ప్రభుజీ. మీరు నేను మిమ్మల్ని పిలిచాను మాతాజీ, నెట్ అయిపోయింది ప్రభుజీ ఇందాక. అది దానికి మనం ఏం చేయగలం మాతాజీ. సార్ పిలిచారు ప్రభుజీ.